తండ్రి, గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి మరొక నూతన దినములోనికి నడిపించి ఈరోజు సాత్విక శ్రేష్ఠిత మీ పిల్లల యొక్క జన్మదిన వేడుకలో మేమందరము కలిసి నీ మాటల ద్వారా మిమ్మలను స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మంచి వాతావరణాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. అలాగే వచ్చిన మీ పిల్లలతో మీ మాటలు వివరిస్తూ ఉంటుండగా తోడుగా ఉండండి. ప్రతి మాటను మీ పిల్లలు గ్రహించి ఇది మా దేవుని మాట, మేము తప్పక స్వీకరించాలన్న మంచి మనసుతో ఈ మాటలు వినగలిగేటట్లు కృపచూపండి. కేవలం విని వెళ్ళిపోయేవారుగా కాక విన్న మాటలకు విలువనిచ్చి నీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ పిల్లలను దీవించి మీ కృపకు పాత్రులుగా చేయమని, నీ మాటలు బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో నీ మాటలు బోధించడానికి సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మానవ జన్మ పరమార్థం ఏమిటి? ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జన్మ పరమార్థం అనగా మానవునికి ఈ జన్మ ఎలా జరిగింది, మానవుని జన్మ భూమి మీద ఎలా జరిగింది, ఈ జన్మ వెనక ఎవరున్నారు, మానవుని జన్మ జరగటానికి గల కారణాలు ఏమిటి, ఈ విషయాలే మనం ఈ పాఠంలో ఆలోచించబోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద మానవ జన్మ ఎలా జరిగింది, ఈ జన్మ వెనక ఎవరున్నారు, అసలు ఎందుకు ఈ జన్మ భూమి మీద జరిగింది ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పాఠం భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా వినవలసిన పాఠం. వాళ్ళు పురుషులైనా వాళ్ళు స్త్రీలైనా ఎవరైనా కానీ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన సందేశం ఇది. ఈ లోకంలో బ్రతుకుతుండగానే తన జన్మకు కారణాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇప్పటికీ చాలామంది తెలుసుకోకుండా మరణించి కాలగర్భంలో కలిసిపోయారు, పాతాళానికి అగ్నిగుండములోనికి జారిపోయారు. నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం, మనం భాగ్యవంతులం. ఎందుకంటే మనము బ్రతికి ఉండగానే మన జన్మను గురించి, మన జన్మ పరమార్థం గురించి మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జన్మను గురించి తెలుసుకునే అవకాశాన్ని దేవుడు బ్రతికుండగానే మనకిచ్చినందుకు దేవుని మనం స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి. మరి మానవ జన్మ పరమార్థం తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు మనకు తెలియచేస్తారు ఆలోచించండి. లోక జ్ఞానాన్ని నేర్పుతున్న పాఠశాలలకు వెళితే అక్కడ మానవ జన్మ పరమార్థాన్ని ఏమైనా తెలియచేస్తారా? కళాశాలల్లోనికి వెళితే లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్పుతున్న కళాశాలల్లో మానవ జన్మ పరమార్థాన్ని ఏమైనా తెలుపుతారా? యూనివర్సిటీల్లోకి వెళితే ఆ లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్పుతున్న వాళ్ళు నీ జన్మ పరమార్థాన్ని తెలియచేయగలరా? వాళ్ళు చెప్పలేరు. పాఠశాలల్లో కళాశాలల్లోకి వెళితే అక్కడ మనిషికి నేర్పే జ్ఞానం ఏంటో తెలుసా? ఈగ జీవిత చరిత్ర, ఒక దోమ జీవిత చరిత్ర, కప్ప జీవిత చరిత్ర, ఒక బొద్దింక జీవిత చరిత్ర మనకు అక్కడ నేర్పుతారు. ఈ లోకంలో చిన్న చిన్న జీవుల చరిత్రలు రాసినటువంటి మనిషి, మనిషి జీవిత చరిత్ర, మానవ జన్మ పరమార్థాన్ని ఎందుకు వ్రాయలేదు అంటే మేధావులని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా, పండితులని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా మానవ జన్మ పరమార్థం తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, తెలిస్తే పాఠశాలల్లో ఆ పాఠాలు ఉండేవి, కళాశాలల్లో యూనివర్సిటీల్లో ఇలాంటి పాఠాలు ఉండేవి. ఇది పరలోక సంబంధమైన జ్ఞానం.
నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళే జ్ఞానం. కనుక కేవలం ఇది మందిరంలో మాత్రమే దొరుకుతుంది జ్ఞానం. దేవుని మందిరానికి రావాలి ఎవరైనా తమ జన్మ కోసం తెలుసుకోవాలంటే తమ జన్మ పరమార్థాన్ని తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కడు కూడా దేవాలయానికి రావాలి మందిరానికి రావాలి. మందిరానికి వస్తే నీ జన్మ పరమార్థం తెలుస్తుంది నీవెందుకు బ్రతకాలో నీకు అర్థమవుతుంది. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే కొంతమంది దేవుని పిల్లలైన వారు మందిరాల పట్ల మక్కువ పెంచుకున్నారు దేవాలయాల పట్ల ఆసక్తిని కనబరిచారు. ఒక్కసారి చూడండి కీర్తనల గ్రంథము 84వ కీర్తన ప్రారంభవచనము 2వ వచనాన్ని కూడా చూడండి ప్రియులారా. 84 కోరాహు కీర్తనలు 84వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. సైన్యములకధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అంటున్నాడండి భక్తుడు. ఎవరండి ఈ కీర్తన రాసింది? కోరాహు కుమారులు. కోరాహు కుమారులకు తమ జన్మ పరమార్థం తెలిసింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా తెలుసుకోవాలనే ఆశతో వాళ్ళు ఉన్నారు గనుక దేవుని మందిరము పట్ల వారికి ఎంత ఆసక్తి ఉందో చూడండి. ఆ మాటలు మనం చూడగలిగితే యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఎంతో ఆశపడుచున్నది సొమ్మసిల్లుచున్నది. దేవుని మందిరం కోసం ఆయన ప్రాణం ఎందుకు సొమ్మసిల్లుతున్నది? తన జీవిత పరమార్థం తన జన్మ పరమార్థం తెలియజేసేది మందిరమే గనుక. మందిరమే గనుక ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మందిరముపై మక్కువ పెంచుకున్నారు దేవుని పిల్లలు. కోరాహు కుమారులు కానివ్వండి ఒక దావీదు గారు కానివ్వండి ఎందరో దేవుని పిల్లలు మందిరము పట్ల ఆసక్తిని శ్రద్ధను చూపించారు. కారణం లోకంలో దొరకని మహాజ్ఞానం అక్కడే దొరుకుతుంది గనుక. లోకంలో ఉన్న మనుషులు చెప్పని గొప్ప సంగతులు దేవుని మందిరంలోనే దొరుకుతాయి గనక మందిరము పట్ల వారికి ఆసక్తి ఉన్నది. అలానే క్రిందకు వస్తే 4వ వచనం భక్తుడు అంటున్నాడు, దేవా నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. చూసారా, మందిరమందు నివసించేవారు చాలా ధన్యులటండి. వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటున్న గొప్ప గొప్ప సంగతులను బట్టి, వారి జన్మ పరమార్థాన్ని బట్టి, నీవు తెలియచేసిన అనేకమైన సంగతులను బట్టి ఈ మందిరానికి వచ్చిన జనులు నిత్యము నిన్ను ఏం చేస్తారు? స్తుతించెదరు. ఇంకా చూడండి 10వ వచనంలో క్రిందికి వస్తే, నీ ఆవరణములు అనగా దేవుని మందిర ఆవరణములో గడుపుట ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడండి. ఏంటండి మాట? నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. లోకంలో లోక సంబంధమైన జ్ఞానం కోసం ఎక్కడికో వెళ్ళి 1000 దినాలు గడపటము కంటే దైవ జ్ఞానం కోసం నీ మందిరావరణములోనికి వచ్చి ఒక్క దినము గడుపుట శ్రేష్టము అన్నాడండి. నీవు ఎన్ని సంవత్సరాల పాటు లోక జ్ఞానం కోసం వెళ్ళినా, లోకంలో మనుషులు చెప్పే మాటల కోసం తిరిగినా నీకు దొరకని సంగతులు ఒక్క దినములో దేవుడు నీకు చెప్పగలుగుతాడు. ఎక్కడంటే మందిరములో. మానవ జన్మ పరమార్థాన్ని తెలిపే చోటేది? అది కళాశాల కాదు, లోక సంబంధమైన పాఠశాల కాదు, లోక సంబంధమైన యూనివర్సిటీ కాదు. దేవుని మందిరం
అందుకే ఇక్కడ చెప్పబడిన మాట చూస్తే నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గోడారాలు, వాళ్ళు ఏర్పాటు చేసిన గోడారాలలోనికి వెళ్ళి అక్కడ నివసించడం కంటే నా దేవుని మందిరములో ఉండుట నాకిష్టము అన్నాడండి. అర్థమైపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని జ్ఞానం ఎంత గొప్పది. ఈరోజు లోక సంబంధమైన జ్ఞానవంతులకు, లోకములో మేము గొప్పవాళ్ళము జ్ఞానములని చెప్పుకునే వాళ్ళకు తెలియని ఎన్నో సంగతులు బైబిల్లో ఉన్నాయి. అందుకే ఈ విషయాలు తెలుసుకున్న అపోస్తలుడైన పౌలు గారు, జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా అని ప్రశ్నించాడు. ఎంత ధైర్యం ఉండాలి ఈ మాట చెప్పడానికి, ఎంత సత్తా ఉండాలి ఈ మాట చెప్పడానికి. ఎందుకన్నాడు తెలుసా? ఎక్కడి దొరకని జ్ఞానం దేవుని మందిరంలో దొరుకుతుంది. ఎక్కడా దొరకదు, జ్ఞానులకు తెలియదు, శాస్త్రవేత్తలకు తెలియదు, ఈ లోక సంబంధమైన తర్కవాదులకు ఈ సంగతి తెలియదు. తెలియదండి. దేవుని సేవకుడు ముందు ఎంత గొప్పవాడైనా కూర్చొని దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిందే. నేను లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాడిని అంటే కుదరదు, కుదరదు. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడట. అంటే లోక జ్ఞానులు దైవ జ్ఞానం కలిగిన వాళ్ళని ఎలా చూస్తారు? చాలా తక్కువగా చూస్తారు. కానీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కడు నేర్చుకోవాలి, నీ జన్మ పరమార్థాన్ని తెలుసుకోవాలి, ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకీ మందిరానికి రావాలా? మందిరం అంటే ఏంటి? మందిరం అంటే ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 చూడండి. ఇప్పటి వరకు మనం చదివిన ఆ కీర్తనలో మందిరావరణం గురించి మాట్లాడాడు. మందిరములోనికి నేను రావాలని ఆశపడుతున్నానని చెప్పాడు. ఇంతకీ మందిరము అనగా ఏది? ఇంతకు దేవుని ఆలయం అనగా ఏది? చదవండి. ఆయనను, పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి, ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములోని జనులు ఎలాగు ప్రవర్తించవలెనో అది నీకు తెలియాలి. నా కుమారుడా, నీకు తెలియాలి ఈ జనులంతా ఎలా బ్రతకాలో. ఈ జనులు ఈ భూమి మీద ఉన్న కాలములో వాళ్ళు ఎలా బ్రతకాలో నీకు తెలియాలి. అందుకే ఈ సంగతులు రాస్తున్నాను. ఏమండి, మనిషి ఎలా బ్రతకాలో తెలియజేసేది మందిరమేనా? అవును, అవును. మందిరము అంటే జీవము గల దేవుని సంఘం. ఎంత మంచి మాట అండి. అక్కడ దేవుని మందిరములో అన్నాడు. మందిరం అనగానే రాతి కట్టడాలు అనుకుంటామని, అనగా అన్నాడండి జీవము గల దేవుని సంఘములో. మనమంతా ఎవరమండి? దేవుని సంఘం. మనమంతా దేవుని మందిరం. మనమందరము దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే సంఘమే దేవుని ఆలయం, సంఘమే దేవుని గృహం, సంఘమే దేవుని మందిరం. ఇక్కడికి రావాలి ఎవరైనా సరే. తన జన్మ ఎందుకు జరిగిందో, తన జన్మ వెనక ఎవరున్నారో, తన జన్మకు కారణాలు ఏమిటో, తన జన్మ పరమార్థాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మందిరానికి రావాలి. ఈ లోకంలో మరెక్కడికి వెళ్ళినా నీకు ఈ సంగతులు తెలియవు, నీకు దొరకవు. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నిజంగా దేవుని మందిరంలోనికి రావడం అనేది అది గొప్ప ధన్యత అండి. చాలామంది దేవుని మందిరం అంటే లెక్క చేయరు. కానీ నిజంగా మందిరంలోకి వస్తే నీవు మహాజ్ఞానిగా మారిపోతావు. నీ సలహాలు అనేక మంది తీసుకుంటారు, అనేక మందికి చెప్పేవారుగా మనం తయారైపోతాం. ఈ జ్ఞానం నీకు లేకపోతే నీకే అనేక మంది చెప్తుంటారు ఇలా ఉండాలని. ఈ జ్ఞానం దగ్గరికి నీవు వస్తే ఇలా ఉండాలని నీవే 10 మందికి చెప్తావు.
అంత గొప్ప స్థితి దేవుని మందిరంలోనికి నీ వస్తే నీకు దొరుకుతుంది దొరుకుతుంది ఇంతక దేవుని మందిరము దగ్గరికి ఎందుకు రావాలి అంటే మానవ జన్మ వెనక ఎవరో లేరు దేవుడు ఉన్నాడు అందుకే దేవుని మందిరం దగ్గరికి రావాలి మానవ జన్మ వెనక ఎవరు ఉన్నారు దేవుడండి ఈ సంగతి మనుషులకు తెలియడం లేదు ఒక ఆయన అన్నాడు మానవుల యొక్క పుట్టుకు వెనకొన్న రహస్యం ఏంటంటే మనిషి ఎందుకు పుడతాడు అంటే తల్లిదండ్రుల యొక్క ఆవేశం వల్లని చెప్పాడని ఒక దౌర్భాగ్యుడు తల్లిదండ్రులు ఆవేశంతో తమ కోరికలు తీర్చుకొని భార్యాభర్తల కలయిక వలననే కోరికలు తీర్చుకోవడం వలననే ఒక మనిషి ఈ భూమి మీదకు వస్తున్నాడు మనిషి జన్మ జరుగుతుందని చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లారని మేము మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం దేవుని సేవకులుగా చెప్పగలరా సమాధానం ఈ రోజు ప్రపంచంలో వివాహాలైన తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా ఈ రోజు పిల్లలు లేరండి కొంతమందికి పిల్లలు జన్మించలేదు వాళ్ళకి ఆవేశం లేదా వాళ్ళకు కోరికలు లేవా ఒక్కసారి మీరు ఆలోచించాలి శరీర కోరికలు తీర్చుకుంటున్నందుకే పిల్లలు పుడుతున్నారు అని అనడం అది అబద్ధం అది అబద్ధం అండి పచ్చి అబద్ధం ఒకసారి యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ఒక అద్భుతమైన మాట మానవ జన్మ ఎలా జరిగిందో దేవుడు చెప్పాడు చూడండి అక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం ప్రియులారా 13వ వచనం వారు అనగా భూమి మీద పుట్టిన వారు భూమి మీద జన్మించిన వారు అంతే కదండి భూమి మీద జన్మించిన వారి కోసం మాట్లాడుతున్నాడు దేవుడు వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు చెప్పాలి ఈ రోజు లోకంలో జ్ఞానం లేని వాళ్ళకి మనం పిచ్చి వాళ్ళారా మనుషులు కోరికలు తీర్చుకోవడం వల్ల పిల్లలు పుట్టడం లేదురా దేవుడు పుట్టిస్తున్నాడు మనిషి జన్మ వెనక మనిషి లేడు దేవుడు ఉన్నాడు అక్కడ వ్రాయబడిన మాట మళ్ళా చదవండి ఎంత మంచి మాట ఒకళ్ళు చదవండి వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను దేవుని వలన ఆ మాట అండర్లైన్ చేయండి ఎలా పుడుతున్నాడు మనిషి దేవుని వలన అమ్మా నాన్న వలన కాదా కాదు అమ్మా నాన్నల పాత్ర ఏమీ లేదండి మనకుగా మనం అనుకుంటే ఈ లోకానికి రాలేదండి మనం దేవుని వలన పుట్టావు ఈ రోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నా సాత్విక గాని శ్రేష్ఠత గాని తల్లిదండ్రులు అనుకుంటే రాలేదు తల్లిదండ్రులు కోరుకుంటే రాలేదు దేవుడు కోరుకుంటే వచ్చారు వాళ్ళు దేవుని ద్వారా వచ్చారు దేవుని వలన పుట్టిన వారు వారు ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఆ బిడ్డల తల్లిదండ్రులకు దేవుడు వివాహాలు కాగానే చక్కని గర్భఫలాలు ఇచ్చాడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం చక్కని బహుమానాలు ఇచ్చాడండి దేవుని వలన పుట్టిన వారు మనమంతా ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా తల్లిదండ్రుల వలన పుట్టిన వారు కాదు తల్లిదండ్రులకు మన తల్లిదండ్రులకు కోరికలు పుట్టడం వలన వారు కోరికలు తీర్చుకున్నందున మనం పుట్టలేదండి కోరికలు అందరికీ ఉంటాయి మరి ఎందుకు అందరికీ పుట్టడం లేదు ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా శరీరేచ్ఛల వలన గాని శరీరేచ్ఛల వలన గాని మానుషేచ్ఛల వలన గాని మీరు పుట్టిన వారు కారు దేవుని వలననే పుట్టిన వారు దేవుడే మీకు జన్మనిచ్చాడు దేవుడే మానవుని ఈ లోకానికి తీసుకొచ్చాడు యెషయా గ్రంథం చూడండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చదువుదాం 1-2 వచనాలు యెషయా గ్రంథము 44వ అధ్యాయము 1-2 వచనాలు ఆయనను నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునగు యెహోవా ఎలాగు సెలవిస్తున్నాడు అంటున్నాడు యెషయా గారు
ఇస్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి, ఇస్రాయేలు ప్రజలారా మీరందరూ భూమి మీద ఎందుకు పుట్టారో తెలుసా, ఎలా పుట్టారో తెలుసా, దేవుడే మిమ్మల్ని సృష్టించాడు. ప్రవక్త చెబుతున్న మాట, ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్న మాట ఏమని, నిన్ను సృష్టించాడు దేవుడు. ఎవరు సృష్టించారు? మనల్ని మనం సృష్టించుకోలేదండి, మన తల్లిదండ్రులు మనల్ని సృష్టించలేదండి. ఎవరు సృష్టించారు? దేవుడు. నిన్ను సృష్టించి గర్భములో, గర్భములో మన ఆకారం ఇదంతా కూడా, ఈ నిర్మాణం ఎక్కడ జరిగిందట? తల్లి గర్భములో, తల్లి గర్భములో జరిగింది నిర్మాణం. వాస్తవానికి వారు దేవుని బిడ్డలు, మనం అందరం దేవుని బిడ్డలు అండి. దేవుడు మన తల్లిదండ్రులకు బహుమానంగా ఇస్తున్నాడు, ఆయనే నిర్మిస్తున్నాడు. నిర్మాణం అంటే చిన్న విషయమా? నిర్మాణం అంటే, నిర్మాణం వెనక కాలం ఉంటుంది, నిర్మాణం వెనక ఖర్చు ఉంటుంది, నిర్మాణం వెనక కష్టం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్మాణం అంటేనే దాని వెనక కాలం, దాని వెనక కష్టం, దాని వెనక ఖర్చు ఉంటుంది. మరి ఈ దేహాన్ని నిర్మాణం చేయడానికి దేవుడు కాలాన్ని తీసుకున్నాడా? అవును. మగపిల్లలైతే 9 నెలలండి ఈ కన్స్ట్రక్షన్ జరగడానికి, ఈ నిర్మాణం జరగడానికి ఎంతకాలం పట్టింది దేవునికి? 9 నెలల నుండి 10 నెలలు. ఆడబిడ్డలైతే 10 నెలలు తల్లి గర్భంలో ఉంటారండి. మరి ఈ 9-10 నెలలు ఈ నిర్మాణాన్ని ఎవరు చేశారు? ఎవరు చేశారు? దేవుడు. అదే అంటున్నాడు ఆయన, చదవండి, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు గర్భములో ఉండగా, ఇశ్రాయేలీయులారా ఆలోచించండి, మీరు గర్భములో ఉండగా మీకు సహాయము చేసిన వాడు యెహోవా. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏం చేశాడట? నిర్మాణం చేయటమే కాదు, సహాయం కూడా చేశాడట. ఏమండి, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మనకు సహాయం అవసరమా చెప్పండి? భూమి మీదకి వచ్చిన తర్వాతనంటే సహాయం కావాలి, కానీ తల్లి గర్భములో ఈ రూపాన్ని తెచ్చుకుంటున్నప్పుడు కూడా మనకు సహాయం కావాలా? ఆలోచించండి. అవును, సహాయం లేకుండా నువ్వు ఇక్కడికి రాలేదు. ఎవరు చేశారు సహాయం? అమ్మా నాన్న కాదు, దేవుడు. దేవుడండి. ఏం సహాయం కావాలి తల్లి గర్భంలో ఉన్నప్పుడు? గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి, అంతే కదండి. భూమి మీద మనం బ్రతకాలంటే ఏం కావాలి? గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా అవి కావాలి. మరి ఎవరిచ్చారు? అమ్మ విసిరిందా నీకు గాలి? తనకు తాను విసురుకుంది గాలి, నీకు విసరలేదు బిడ్డ, దేవుడు విసిరాడు నీకు గాలి. తల్లి ద్వారానేనండి, తల్లి ద్వారానే లోపలున్న బిడ్డకు సహాయం చేస్తున్నాడు దేవుడు. తల్లి తీసుకునే ఆహారం బిడ్డకి ఇస్తున్నాడు, అవునా? సహాయం అండి, గాలి, నీరు, ఆహారం ఆయన అందజేస్తున్నాడు. ఇంకా చెప్పమంటారా? అమ్మ కడుపులో ఉమ్మ నీటిలో ఉంటాం మనం, అవునా? ఉమ్మ నీటిలో మన నిర్మాణం చేశాడు దేవుడు. అసలు నీళ్ళలో ఉంటే ఎలా బ్రతుకుతామండి? పుట్టిన బిడ్డలను తీసుకెళ్ళి ఒక తొట్లో పెట్టండి 5 నిమిషాలు, ఏమవుతుంది? చచ్చూరుకుంటారు. మరి తల్లి గర్భములో ఉన్నప్పుడు ఉమ్మ నీటిలోనే ఉన్నావు కదా, ఎందుకు చావలేదు చెప్పు. భూమి మీదకి నీ వచ్చిన తర్వాత ఒక తొట్టిలో, ఒక పాత్రలో నీళ్లు తీసుకొని 5 నిమిషాలు నేను అందులో పెడితే నువ్వు బ్రతకవే? 9-10 నెలలు తల్లి గర్భములో నీవు ఎలా బ్రతికావు? దేవుడు చేశాడు సహాయం, దేవుడు చేశాడు. దేవుడు లేడు అనకో, దేవుడు లేడు అనకో. దేవుడు లేకుండా నీకు బ్రతుకులేదు, నీకు జన్మ లేదు భూమి మీద. దేవుడు లేకుండా మనం వచ్చిన వాళ్ళం కాదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనలను నిర్మాణం చేశాడు మానవ జన్మ పరమార్థం. యెషయా గ్రంథం 49:15-16 చదువుదాం ప్రియులారా. యెషయా గ్రంథము 49:15-16 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా, ప్రేమించకుండా తన చంటి బిడ్డను మరుస్తుందా అన్నాడండి. ప్రశ్న, నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న,
తల్లి బిడ్డను కన్న తర్వాత బిడ్డను మరుస్తుందా? మరుస్తుందా మరవదా? కొంతమంది తాలూపుతున్నారు. మరవదా? మరుస్తుంది. వెంటనే ఆయన ఏమన్నాడో చూడండి, వారైనను మరచుదురు అని ఆయనే చెప్పాడండి. మనం సందిగ్ధంలో పడ్డాం, సమాధానం ఆయనే చెప్పాడు. అవునా? వారైనను మరచుదురు కానీ నేను మాత్రం నిన్ను మరవను. ఎందుకు మరవను చెప్పాడు చూడండి, ఎందుకు మరవడో చెప్పాడు. చూడుము, నేనెందుకు నిన్ను మరవనంటే నేనేనయ్యా నిన్ను సృష్టించుకున్నవాణ్ణి, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూసారా, నా అరచేతుల మీదనే అంటే దేవుని అరచేతులు మనల్ని చిక్కాయా? చెక్కడం అంటే మన ముక్కు, మన కళ్ళు, మన చెవులు, మన నోరు, మన పెదాలు, ఇవన్నీ చూడండి. అద్దం ముందుకు వెళ్ళి చాలామంది అనుకుంటారు, నా అంత అందగాళ్ళు జగ్గయ్యపేటలో ఎక్కడా లేరు. ఈ జగ్గయ్యపేట నియోజకవర్గంలో అందాల పోటీ పెడితే నన్ను కొట్టేసేవాళ్ళు ఎవరు కూడా లేరు అనుకుంటారు. ఎవరిచ్చారమ్మా నీకు అందం? ఎవరిచ్చారయ్యా నీకు అందం? ఏమండి ఎవరిచ్చారు? బిడ్డ పుట్టగానే కొంతమంది గుంపు చేరుకుంటారండి అక్కడికి. ఏమని అడుగుతుంటారు తెలుసా? అబ్బాయా అమ్మాయా? అక్కడికి రాగానే అడిగేది ఏంటి? అబ్బాయి పుట్టింది, పుట్టాడా? అమ్మాయి పుట్టిందా? తర్వాత ఎలా ఉన్నాడు? అమ్మ పోలిక, నాన్న పోలిక, అబ్బా మేనమామ పోలిక అనగానే వాడు మీసం మేలేస్తుంటాడు అక్కడ చెట్టు కింద ఉండి. వాడి పాత్ర ఏమి లేదు అక్కడ. అక్కడ మేనమామ పాత్ర ఉండదు, తాత పాత్ర ఉండదు, నాయనమ్మ పాత్ర ఉండదు, అమ్మమ్మ పాత్ర ఉండదు, ఎవరి పాత్ర లేదు. అసలు పుట్టేంతవరకు మగబిడ్డ ఆడబిడ్డ ఈ పాత్రదారులకి సూత్రదారులకి తెలియదు. తెలియదండి. అబ్బా నా పోలికట అని ఆనందపడుతూ ఉంటారు. నిజంగా చాలామందిని మనం గమనిస్తే తల్లిదండ్రుల పోలికలే పిల్లల్లో కనపడతాయి. నిజమా? ఎందుకు దేవుడు పెట్టాడో తెలుసా? ఎందుకంటే చెక్కింది ఎవరు? దేవుడు. అంటే నిన్ను చూస్తూ, తండ్రిని చూస్తూ అదే పోలికలు వచ్చేటట్టుగా చాలామంది చూడండి. అచ్చం వాళ్ళ అమ్మ నోట్లో నుండి ఊడిపడింది. ఆహా నిజమా? అమ్మ చేసిందా కళ్ళు? ఆలోచించు, అమ్మ నోట్లో నుండి ఊడిపడినట్టే ఉంది. ఎవరు చేశారు తెలుసా? నిన్ను చూస్తూ నీ బిడ్డను చేశాడు, తండ్రిని చూస్తూ చేశాడు. నిజంగా చాలామంది పిల్లలు చూడండి, 90% తల్లిదండ్రుల పోలికలే ఉంటాయి పిల్లల్లో. కారణం ఎందుకో చెప్పమంటారా? వాస్తవానికి ఆ పిల్లలు మన పిల్లలు కాదు. ఎవరు పిల్లలు? దేవుని పిల్లలు. మరి నువ్వు దేవుని పిల్లలంటే పెంచుతావా? నీ కష్టం ఇస్తావా? నీ ఆస్తి అంతా రాసిస్తావా? నీ బలహీనత ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు నీ పోలికలు లేకుండా ఎవడు పోలికలు కనపడుతున్నాయి అనుకోండి. నీ పోలికలు లేకుండా, అమ్మ పోలిక లేకుండా, నాన్న పోలిక లేకుండా, ఇంట్లో ఉన్న వాళ్ళ పోలికలు, తాత పోలిక లేకుండా ఎవరైనా పుడితే ఎక్కడో అవతల బజార్లో ఉన్న వాళ్ళ పోలికలు కనపడుతున్నాయి అనుకోండి, మొత్తం గలిబిలికి గందరగోళం. అసలు మన ఆస్తి మనం ఇవ్వం మన పిల్లలకి. మన బలహీనత దేవుడికి తెలుసండి. తన బిడ్డలను మనకు బిడ్డలుగా ఎందుకు ఇస్తున్నాడంటే నీవు చక్కగా చూసుకుంటావని, నువ్వు చక్కగా చూసుకుంటావని, నీ ఆస్తి అంతా కూడా నీ పిల్లలకి ఇస్తావని, జాగ్రత్తగా చూసుకుంటావని, అనారోగ్యం వస్తే చూసుకుంటామని. నిజంగా మనం ఎలాంటి వాళ్ళం? మన పిల్లలు కాదని తెలిస్తే వాళ్ళని పట్టించుకోం కదండి. కనుకనే మన పోలికలు పెట్టాడు మన బలహీనతలు ఎరిగి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన నిర్మిస్తున్నాడు. ఇక్కడ ఏముందంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మరుస్తుందా? తన బిడ్డను మరుస్తుందా? మరుస్తుంది అన్నాడు చూడండి. వారైనను మరుచుదురు. నిజమా? మరుస్తారండి పిల్లలు? పిల్లలు మరుస్తారా? తల్లిదండ్రులు మరుస్తారండి. పగలంతా చూడండి, పగలు తల్లి ఎత్తుకొని అబ్బా ఏమి పొగడతలో నా బంగారు అంటది, వాడేమో పాత చింతకాయ తొక్కులాగా కనపడుతుంటాడు, పళ్ళు తప్ప ఆ కలర్లో ఏవి కనిపించదు, చీకట్లోనైతే పళ్ళే కనపడదే కొంతమందికి. ఇప్పుడు అప్పుడు ఏమంటుంది తల్లి? బంగారం, నల్ల బంగారం అంటది మళ్ళీ అవసరమైతే. నా వెండి, వెండిలానే ఉన్నాడా వీడు? ఆ ముక్కులో నుండి చీముడు గారిపోతూ ఉంటుంది నోట్లోకి. ఆడిని పట్టుకొని నా బంగారు,
నా వెండి, నా కొండ, నా ఇనుము, నా ఇత్తడి, ఊరి నాయన ఎన్ని పేర్లు. వాడు ఎవండి చిన్న ప్యాకెట్లో నూనె కింద పడేశాడు అనుకోండి, ఇప్పుడు ఈ ఇత్తడి ఎత్తడెత్తడైపోద్ది. చూసారా ఎత్తడెత్తడ చేసేస్తారు, మాటలేనండి. నిజంగా ఇలా పొగుడుతూ పొగుడుతూ ఆనందపడుతూ తల్లి ఏం చేస్తుందంటే, రాత్రి కాగానే 9-10 గంటలకి అలా పడుకోబెట్టి యువతలు ఈమెను గురకలు పెట్టి నిద్రపోతుంది. ఎన్ని గంటలు? 8-9 గంటలు. 8 సరిపోవట్లేదు ఇప్పుడు. చూసారా మరి 8 గంటలు అయిపోయిన తర్వాత లేవగానే ఎవరిని చూస్తారు? నా కొండ ఏమైపోయింది, నా బంగారం ఏమైపోయిందని చూసుకుంటుంది. ఎన్ని గంటలు మర్చిపోయావమ్మా, నిద్రపోయింది ఎన్ని గంటలు, అన్ని గంటలు మర్చిపోయావు. అందుకే వారు మరుస్తారు అని చెప్పాడు ఆయన. కానీ నిన్ను మరవంది ఎవరంటే దేవుడేనండి. తల్లి మరిచిపోయింది కానీ నీకు జన్మనిచ్చిన దేవుడు మరవలేదు. కారణం ఏంటో చెప్పమంటారా? ఒకప్పుడు మనమంతా పూరిపాకల్లో, మన పూర్వీకులు కంటే సరిగ్గా ఇండ్లు ఉండేవి కాదు. నిజంగా ఆ పాకాలలో బ్రతకడం ఎంత కష్టమంటే, పైన అలా పడుకోగానే పైన జరజర అంటూ ఉంటుంది, ఏదో దడదడ అంట మనకు గుండెల్లో. ఏం పడుతుందో తెలియదు, ఏం ఉంటుందో తెలియదు. అలాంటి వాటిల్లో బ్రతికిన వాళ్ళం, ఎక్కడెక్కడో ఆదమరిచి పడుకున్న వాళ్ళం. విష సర్పాల బారిన పడకుండా నీవు, పురుగుల బారిన పడకుండా. ఈరోజు నేను ఒక వార్త చూశాను యూట్యూబ్లో. చిన్న పురుగు ఒకటి కుట్టి ఒక బిడ్డ మరణించాడండి. మరి అలాంటి పురుగులు ప్రమాదకరమైనవి, నిన్ను కొట్టకుండా ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన తల్లి పడుకున్న ఆయన పడుకోకుండా ఇశ్రాయేలును కాపాడు వాడు కునకడు నిద్రపోడు. తల్లి కునికింది, తండ్రి కునికి నిద్రపోతాడు, అసలు తండ్రి పట్టించుకోడు. ఆయనైతే పెద్ద పెద్ద సౌండ్లు చేస్తుంటాడు గొరకలో, కానీ దేవుడు మాత్రం నిద్రపోకుండా ఇశ్రాయేలును కాపాడువాడనుంది 121వ కీర్తనలో. ఎందుకు దేవుడు కునకడంటే నిన్ను కాపాడుకోవాలిగా, నిన్ను మరవటం లేదు. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. జన్మనిచ్చింది ఆయనే, కాపాడుతున్నవాడు ఆయనేనండి. ఎందుకయ్యా నీవు నన్ను మరిచిపోవడం లేదు అంటే, చూడుము నేను నిన్ను అరచేతుల్లో పెట్టి చెక్కుకున్నాను అన్నాడండి. దేవుడు చెక్కిన రూపం ఇది. అవును, యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి ప్రియులారా. నీ హస్తములు, భక్తుడు అంటున్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి. ఎవరి హస్తాలు? దేవుని హస్తాలేనటండి. మన ముక్కు, మన కళ్ళు, మన చేతులు, మన కాళ్ళు, ఇవన్నీ చేసింది ఎవరో తెలుసా? దేవుడండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. ఏమన్నట మనం? జిగటమన్నటండి. ఏమన్నుతో చేశాడు? జిగటమన్ను. జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి నీవు జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఎలా చేశాడట మనల్ని చూడండి. నీవు నన్ను ఎలా చేశావు? ఒకడు పాలు పూసినట్లుగా నన్ను పూసావు కదా తండ్రి. జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్లుగా నీవు నన్ను పేరబెట్టితివి కదా. ఎలా చేశాడట? చర్మముతోను. ఆయన పనితనం చూడండి, చర్మముతోను. పైనుండి లోపలికి వెళ్తున్నాడు. చర్మం పైనున్నది ఏంటి? చర్మం. తర్వాత లోపలేముంది? చర్మానికి అంటి పెట్టుకుని లోపలేముంది? మాంసపు ముద్దలు. మాంసముతోను నీవు నన్ను కప్పితివి. మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తే ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలకు చుట్టూ ఎముకలు గూడు నిలబడటానికి నరములను పెట్టాడట. అప్పుడప్పుడు చూడండి, ఇల్లు కట్టేటప్పుడు మనం మంచి ఐరన్ వాడతాం కదా, చక్కగా బైండింగ్ వైర్ తీసుకొచ్చి మనకు కావలసిన ఆకారంలో చక్కగా ఆ వైర్తో ఈ ఇనప సువ్వలను చక్కగా పెట్టి ఏమండి, దాన్ని ఒక బాక్సులో పెట్టి మనం పిల్లర పోస్తాం కదా. దేవుడు కూడా ఎముకలు గూడు పెట్టాడు. ఏమండి, ఐరన్ రాడ్స్తో కాదు మనం చేసింది, ఎముకలు పెట్టాడు.
మళ్ళా ఈ ఎముకలు కూడా స్ట్రైట్గా అలా ఒకటే ఎముక పైనుంచి కిందికుంటే అలా నీవు వంగలేవు నీవు కూర్చోలేవు అమ్మా ఈ ఎముక వంగదు కూర్చోలేదు ఆ పని చేయడానికి కుదరదు చేతులు ఇలా కదలవు వేళ్ళు చూడండి ఇలా దగ్గరికి రావు దేవుడు ఈ గీతలు కూడా ఎందుకు పెట్టాడు తెలుసా ఈ చెయ్యి అలా ఫోల్డ్ అవ్వాలంటే ఎక్కడ మడతుంటే ఎక్కడ గీతుంటే అక్కడ ఫోల్డ్ అవుతుందండి ఇలా ఏవీ లేకుండా దేవుడు చేస్తే మనం ఏం చేయాలి తెలుసా ఏదో ఒక గంట తీసుకొని అలా ముఖంలో అలా వేసుకోవాలన్నమాట ఆహారం అలా తీసుకొని ఆ గంటతోనే వండిన గంటతోనే అలా వేసేసుకోవాలా ఎందుకంటే నీ చెయ్యి అలా రాదుగా అది మొహంలో పడుతుందో ఎక్కడ పడుతుందో తెలియదు ఎంత గొప్ప దేవుడండి ఈ గీతలు పెడితే నా జాతకం చెప్పని ఇంకొక దగ్గరికి వెళ్తున్నారండి మనుషులకి జ్ఞానం లేదు ప్రియమైన దేవుని పిల్లలారు వాడు బ్రతుకు బాగలేకనే రోడ్డు మీద పడ్డాడు నీ ఇంటికి వచ్చినోడు మళ్ళీ వాడు నీ జీవితాన్ని ఎలా చెప్తాడు అనుకున్నావు చెప్పు వాడు భవిష్యత్తు చెప్పగలిగేవాడైతే ఎలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది దేవుని నిర్మాణం ఎంత గొప్పది ఎంత గొప్పగా చేశాడండి ఎముకలు పెట్టాడట ఆ ఎముకలు మళ్ళీ అక్కడక్కడ మరి ఒక్కొక్క ఎముక ఒక్కొక్కటి అంటుకొని ఉండాలి కదండి నరములతో దాన్ని ఏం చేశాడు సంధించాడు ఎముకలు లేకపోతే ఎముకలు గూడు లేకపోతే మనిషి నిలబడి ఇలా నేను నిలబడి నేను చెప్పలేనండి వాక్యం ఇప్పుడు ఏ ఊరైనా వెళ్ళాలంటే మనం ఎంత స్టైల్గా నడుచుకుంటూ వెళ్తున్నాం ఎముకలు గూడు అనేది లేకపోతే అంత మాంసం ముద్దలతో చేస్తే ఏ ఊరైనా దొల్లుకుంటూ వెళ్ళాలి మనం అంతే కదా మనం నిలబడటానికి గూడు లేదు ఎలా వెళ్ళాలి ఊహించుకోండి ఒకసారి మాంసపు ముద్దలతోనే మనం చేస్తే మెత్తగా ఎలా వెళ్ళాలి మనం ఏ ఊరు వెళ్ళినా దొల్లుకుంటా వెళ్ళాలి ఎంత గొప్ప దేవుడండి లోపల నుండి చెప్తున్నాడు ఎముకలు నరములతో సంధించి ఆ ఎముకలు గూడుపైన మాంసపు ముద్దలు పేర్చి ఇల్లు కట్టాడంట దేవుడు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఇల్లు కట్టడం అయిపోగానే అంత అందంగా కనపడదు కదా ఇల్లు కట్టడం అయిపోగానే అందంగా కనపడదు ప్లాస్టింగ్ చేయాలి ప్లాస్టింగ్ తర్వాత ఏంటి చర్మంతో ప్లాస్టింగ్ చేశాడు మొత్తం లోపల మాంసపు ముద్దలు పెట్టేసి చర్మంతో ప్లాస్టింగ్ చేశాడు తర్వాత ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కలర్ వేశాడు ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు ఆయన కట్టిన ఇల్లు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్లో కనపడుతున్నారు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కలర్ ఒక ఆయన ఇంటికి నల్లటి టైల్స్ అంటించుకున్నాడండి ఎదర ఎలాంటివి నల్లటివి మరొకడు వచ్చి నీకు ఇవే దొరికాయా ఇంత నల్లగా ఉంటే వాటిని తెచ్చిపెట్టుకున్నావంటే అతనేమన్నా తెలుసా నువ్వెవడరా చెప్పడానికి నా ఇల్లు నా ఇష్టం ఏ రంగు వేసుకోవాలో నా ఇష్టం దేవునికి ఇష్టమైన రంగు మనకి వేసాడండి బాధపడొద్దు నువ్వు బాధపడినా చచ్చిపోయేంతవరకు ఈ రంగు పోదు ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది కూసు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా చిరతపులి తన మచ్చలను మార్చుకోగలదా అంటే దాని మచ్చలు పోవు నీకున్న రంగు పోదు కూసు దేశస్థుడు అంటే వెస్టిండీస్ వాళ్ళు ఉంటారు చూడండి నల్లగా మసిబొగ్గులాగా అలా ఉన్నా మళ్ళీ వాళ్ళు ప్రపంచ సుందరి పోటీలుగా తలబడుతుంటారు వాళ్ళు తెల్లగా ఉన్నోళ్ళే కాదు వాళ్ళు వస్తుంటారు నల్లగా ఉన్నా అందంగానే ఉంటారండి దేవుడు చేసిన రూపం ఎప్పుడు ఎవరిని చూసైనా ఏమండి ఏంటి ఎలా ఉన్నారని చెప్పి వంక పెట్టకండి ఎందుకంటే దేవుడు వాళ్ళని అలా చేశాడు మీకు జ్ఞానం ఉంటే ఎవరిని చూసి నవ్వుకోరండి ఎంత పిచ్చిగా కనపడినా ఎంత అందవికారంగా కనపడినా నీకు జ్ఞానం ఉంటే నువ్వేమనుకుంటావు తెలుసా నా తండ్రి చేసిన నిలువెత్తు రూపం ఇది మన క్రైస్తవులకు పంది కనపడింది అనుకోండి వెంటనే ఏమంటారు తెలుసా చిచి 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 చి అంటుంటారు నువ్వు చేసావా ఎవరు చేశారు తెలుసా నీకు దేవుడు చేశాడు అంటే దేవుని పనిని నువ్వేం చేసావు చిచి చిచి చి ఇదేంటి నిన్ను మట్టిలో కలిపేస్తాడు ఆయన నీకు ఇష్టం లేకపోతే తినకో నీకు ఇష్టం లేకపోతే దాని కూడా దాని వైపు చూడకో చేసిందెవరు నిన్ను చేసిన దేవుడే దాన్ని చేశాడు దాని వెనక కారణాలు ఉంటాయి దాన్ని ఆలోచించకుండా చీచి చాచా అంటే ఎలా ఈ ప్రపంచంలో ఏది పుట్టాలన్న ఆయన ఆలోచన ప్రకారంగానే పుడుతుందండి ప్రతిదీ దాని పని కోసం దేవుడు కలుగ చేశాడు దేనికైనా పని ఉంది దేవుడు చేసిన దానికి గుర్తుంచుకోవాలి మనం దేవుడు చేశాడట
ఏమండి ఆయన అంటున్నాడు, నిజంగా నా అరచేతుల్లో పెట్టి నిన్ను చేకుకున్నాను. యోబు గారు అంటున్నారు, నీ హస్తాలే నాకు అవయవ నిర్మాణము చేశాయి. మరో మాట చదువుదాం, యెషయా గ్రంథం యోబు కాదండి 44:2లో నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడు. ఎప్పుడు? తల్లి గర్భములో ఉన్నప్పుడు సహాయం చేశాడు, ఇప్పటికీ ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు. నిజమా కాదా? ఇప్పటికీ నీవు తీసుకుంటున్న గాలి దేవుడిచ్చిందే, ఇప్పటికీ నీవు త్రాగుతున్న నీళ్లు దేవుడిచ్చినవే, నీవు తింటున్న ఆహారం ఇప్పటికీ దేవుడిచ్చిందే, నీవు నిలబడిన నేల దేవుడిచ్చిందే. ఈ రోజు నీవు ఏదైతే కలిగి ఉన్నావో అదంతా దేవుడు నీకు ఇచ్చిందే. గర్భఫలములు కూడా దేవుడిచ్చు బహుమానం. ప్రియమైన దేవుని పిల్లలారా, 71వ కీర్తన, ఆయన సహాయం ఎంత గొప్పదండి. ఎప్పటి నుండి నీకు సహాయం చేస్తున్నాడో చూడు. 71వ కీర్తన 6వ వచనం, గర్భవాసినైనది మొదలుకొని, అంటే తండ్రిలో నుండి తల్లిలోనికి వచ్చిన రోజు నుండి, అది అర్థం. 9 నెలలు ఉంటారు కదండి గర్భంలో, తండ్రిలో నుండి తల్లిలోనికి వచ్చిన తర్వాత గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవు. ప్రాపకుడవు, ప్రాపకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? అండగా ఉన్నాడట దేవుడు, తోడుగా ఉన్నాడట. ఎప్పటి నుండి? ఎప్పటి నుండి? గర్భవాసినైనది మొదలుకొని, తల్లి గర్భములోనికి ఏ రోజైతే నీ వచ్చావో ఆ రోజు నుండి ప్రాపకుడు ఆయనేనట, అండగా ఉన్నవాడు ఆయనేనట, నీకు తోడుగా ఉన్నవాడు, నీకు సహాయం చేసినవాడు ఆయనే. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసినవాడు, అంటే బయటికి తెచ్చినవాడవు కూడా. చాలామంది పిల్లలు బయటికి రారు, తల్లి కడుపులోనే చనిపోతారు. అవునా? తల్లి కడుపులో ఎంతమంది చనిపోతున్నారండి ప్రియమైన దేవుని పిల్లలారా? ఎందరో ఎందరో బిడ్డలు తల్లి కడుపులో చనిపోతున్నారు. కానీ ఈరోజు మనం ఎక్కడికి వచ్చి కూర్చున్నామంటే నిన్ను బయటికి తెచ్చింది ఎవరు? దేవుడే. ఆ తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. చదువునానా? చదువు. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతి గానము చేసేదను. ఏమండి, తల్లి గర్భములోనికి వచ్చిన దగ్గర నుండి అండగా ఉన్నాడటండి. అండగా ఉండడమే కాదు, మరో మాట చదువుతారా? యెషయా గ్రంథము 46:3, యెషయా గ్రంథము 46:3, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని, ఎక్కడ పుట్టామట మనం? గర్భములో, తల్లి గర్భములో పడిన రోజు అది, అది పుట్టినరోజు. ఆలోచించండి, ఈ భూమి మీద పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం, కానీ మన పుట్టుక తల్లి గర్భంలో మొదట జరిగింది. ఈ శరీరంతో భూమి మీద పుట్టావు నీవు, కానీ ఈ ఆకారం రాకముందు నువ్వు పుట్టింది ఎక్కడ? తల్లి గర్భములో. అక్కడ ఏమన్నాడు? గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, భరించాడటండి. ఎక్కడ? ఇక్కడికి వచ్చిన తర్వాతనేమో తల్లి భరించలేకపోతుంది. అవునా? భూమి మీద పడిన దగ్గర నుంచి పిల్లలు ఉంటారండి, కొంతమంది పిల్లలు పెద్ద కేటుగాళ్ళు ఉంటారండి, మామూలు కాదు. వాడిని, ఆ పిల్లల్ని భరించలేదు తల్లి, తట్టుకోలేక అయ్యో అని ఏడ్చే తల్లులు కూడా ఉంటారు. వాళ్ళు ఏడుస్తుంటే వాడిని ఊరుకుంచలేక వీళ్ళు ఏడుస్తుంటారు. మరి తల్లి కదా, ఏం చేయాలి? భరించాలి. ఏడ్చో బాధపడో నువ్వే భరించాలి. భూమి మీద పడిన దగ్గర నుండి తల్లి భరిస్తుంటే 9 మాసాలు ఎవరు భరించారు? దేవుడు. భరించడం అంటే అప్పుడప్పుడు చూడండి, రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం వచ్చిన వాళ్ళకి చాకరీ చేస్తూ ఉంటారు ఆ మంచం పక్కనుండి. అబ్బా ఎంత సహిస్తుందో ఈ చెల్లి, ఎంత భరిస్తుందో ఈ బాధలు అంటుంటారు. మరి తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీకు అనారోగ్యం వచ్చినా చూసుకోవాల్సింది ఆయనే, అంతే కదండి. నీకు అనారోగ్యం వచ్చినా చూసుకోవాల్సింది ఆయనే. నీకు గాలి నీవు తీసుకోలేకపోయినా చూడవలసింది ఆయనే. నీకు ఆహారం అందకపోయినా చూడాల్సింది ఆయనే. నిన్ను భరించాడో ఎంతకాలం?
తొమ్మిది నెలలు పది నెలలు మరి ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాడు. మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలు అడవ మనం, మన ఆలోచనలు బాగు ఏమండి, మన పనులు బాగు, మన బ్రతికే విధానం బాగోదు, ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాడు ఆయన. అదే చెప్తున్నాడు ప్రవక్త, అక్కడ భరించాడు ఇప్పటికీ భరించేవాడు ఆయనే. నిజంగానండి, మన జన్మ వెనక దేవుడు ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మానవ జన్మ వెనక ఉన్నది ఎవరు అంటే దేవుడే. దేవుడే మరి దేవుడే ఉన్నాడు. మరి ఎందుకు నీకు జన్మనిచ్చాడు? ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు పుట్టావురా అంటే ఒకడు అంటాడు, పుట్టుడ గిట్టుడు కొరకే కదండి అంటాడు. గెట్టడం అంటే ఏంటి? చనిపోవడం అంటే వీడు పుట్టింది చావడానికేనట. చూసారండి ఏమి నేర్చుకున్నారు? నీవు పుట్టింది చావడానికేనా? ఆలోచించు, ఇక కారణం ఏమి లేదా? కారణం తెలుసుకోలేక తెలియ చెప్పేవాడి దగ్గరికి వెళ్ళక ఏమి నేర్చుకున్నాడు? పుట్టింది గిట్టుట కొరకే. ఎలా చనిపోతాం కాబట్టి ఈ లోపల ఏం చేయాలంటే ఫుల్లుగా త్రాగాలి. ఒకడు అంటున్నాడు ఎందుకు పుట్టావు తమ్ముడు అంటే తినటం త్రాగటం ఎంజాయ్ చేయటం కోసమే కదన్నా ఈ జన్మ. ఇంకేముంది ఈ బ్రతుకులో? ఉన్నాళ్ళు కష్టపడిన సొమ్ముతో బాగా తినాలి, అంతేనా? బాగా తినాలి, ఆ తర్వాత బాగా త్రాగాలి, ఎంజాయ్ చెయ్యాలి. అందుకే వచ్చింది ఈ చికెన్లు ఈ మటన్లు తినడానికి వచ్చాము మనం. ఎంత దూరం వచ్చామో తెలుసా? ఒకప్పుడు మనం ఉన్నది పరలోకంలో. పరలోకంలో ఉన్న నీవు ఈ భూలోకానికి వచ్చావు. దేవునిలో ఉన్నామండి మనం. ఆలోచిస్తే ఒకప్పుడు ఎక్కడున్నావు? పరలోకమందున్న దేవుని గర్భములో ఉన్నవాళ్ళం మనం. ఇంత దూరం వచ్చావు, ఇంత దూరం వచ్చింది చికెన్ మటన్ తినడానిక. ఎవరైనా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళారనుకోండి, వెళ్ళి అక్కడ వెంటనే ఆ బస్టాండ్లో దిగి ఒక కేజీ చికెన్ తీసుకొని అక్కడే బస్టాండ్ దగ్గరే ఫ్రై చేసుకొని శుభ్రంగా తిని ఇంటికి వచ్చాడు అనుకోండి, పక్కన అడుగుతారు కదా ఎక్కడికి వెళ్ళావు, కనబడలేదు ఈరోజు ఉదయం నుంచి అనంటే నేను హైదరాబాద్ వెళ్ళొచ్చా. ఏం చేశావు? ఏం లేదు, ఇక్కడ బస్ ఎక్కా, హైదరాబాద్లో దిగా, అక్కడ బస్టాండ్ ప్రక్కనే చికెన్ అమ్ముతుంటే ఒక కేజీ తీసుకున్నా, అక్కడే ఫ్రై చేసుకున్నా, కడుపు నిండా తిన్నా, బస్ ఎక్కి ఇక్కడికి వచ్చా. అంటే మీరేమంటారు, ఒరే దుర్మార్గుడా, జగ్గైపేటలో చికెన్ లేదనుకున్నావురా నీవు? చికెన్ తినటానికి అక్కడికి పోవాలా? తిండి కోసం రాలేదు ఇక్కడికి మనం. ఎక్కడో ఉన్న నీవు, పరలోక సంబంధివైన నీవు అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది తినడానికి అనుకున్నావా? ఆలోచించు, తినడానికేనా? కొంతమందిని చూస్తుంటేనండి వీడు తినటానికే పుట్టాడు అనుకుంటా బాబు అని అంటుకుంటుంది. ఒకడు తింటున్నాడండి, ప్లేటు కూడా నాలుగుతో నాకేస్తున్నాడండి, ఎంత సిగ్గుచేటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. దేవుడు సహాయం చేస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు, తినటం కోసం కాదు. నువ్వేదో చేస్తావన్న ఆశ ఆయనకి ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన తర్వాత 12 సంవత్సరాలు వచ్చాయండి. ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అలా వర్ధిల్లుచున్న ఆయన ఎంత జ్ఞానంగా బ్రతికాడో తెలుసా? 12 సంవత్సరాలు అప్పుడు దేవాలయానికి వచ్చాడండి. వచ్చి బోధకుల మధ్య కూర్చుండి వాళ్ళు చెబుతున్న మాటలు వింటూ వాళ్లతో మాట్లాడుతున్నాడండి దేవుని జ్ఞానం గురించి. ఈ లోపల తల్లిదండ్రులు మాతోనే ఉన్నాడు అనుకుని కొంచెం ముందుకెళ్ళారు. అరే కనిపించటం లేదని చెప్పి వెతుక్కుంటూ మరలా వెనక్కి వచ్చారు. ఎక్కడున్నాడట? అదే దేవాలయంలో. ఏ దేవాలయానికైతే ఆయన తీసుకొచ్చారో అదే దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వాళ్ళ మధ్యన వాళ్ళ మాటలు ఆలకిస్తూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ప్రత్యుత్తరాలు ఇస్తున్నాడు ఆయన. వాళ్ళందరూ విస్మయం పొందారట ఈ జ్ఞానం ఏంటని. ఈ లోపల తల్లిదండ్రులు వచ్చి ఏమన్నారు చూడండి ఒకసారి, లూకాసు వార్త 2:49. లూకాసు వార్త 2:49 ఆయన వాళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా ఆ పైన ఉన్న భాగంలో నీకోసం మేము ఎంత ఇబ్బంది పడ్డాం, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు, మేము నీకోసం ఎంత తిరిగామంటుంటే ఆయన అంటున్నాడు నీకోసం మేము వెతికామని వాళ్ళు అంటుంటే మీరేలా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. ఈ శరీర సంబంధమైన తల్లిదండ్రులతో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు?
నా తండ్రి పనుల మీద నన్ను పంపాడు ఒక ఆయన పరలోకం నుండి. పరలోకము నుండి పంపింది ఎందుకో తెలుసా? పని చేయటం కోసం. చాలామంది తెలియదు, తినడం కోసం వచ్చామనుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేయటం కోసం వచ్చామనుకుంటున్నారు. దేవుని పని కోసం. దేవుడు వ్రాయించిన మాటలు ఇవి. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఈ లోకంలో ఆయన ఏం చేశాడు అంటే తండ్రి పనులు చేశాడు. నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు చేరుగరా. ఇంతకు ఆయన ఉన్నది ఏ పనులు? అక్కడ తండ్రి పనులు. ఏంటి తండ్రి పని? బోధకుల మాట వినడం, బోధకులను ప్రశ్నించి వాళ్లకు ప్రత్యుత్తరాలు చెప్పటం, సమాధానాలు. వాళ్ళ దగ్గర లేదు సమాధానం ఈయన ప్రశ్నిస్తే. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ప్రశ్నలకు సమాధానం, ప్రశ్నలు సమాధానాలు, ఇదేనా దేవుని పని? ఈరోజు మానవ జన్మ పరమార్థం ఏమిటి? ప్రశ్న ఎవరు వేశారు? మేమే వేశాం. సమాధానం మేమే చెప్తున్నాం. ఇదే దేవుని పని. మరి అర్థమవుతుందా? దేవుని పని అంటే ఏమనుకున్నారు? దేవుని గురించి చెప్పడమేనండి. ప్రభు చేసింది అదే. అక్కడ ప్రశ్నించాడు, వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఆలోచించండి, అంటే దేవుని కోసం చెప్పడానికి వచ్చామన్నమాట ఇక్కడికి. దేవుని కోసం చెప్పడానికి వచ్చామండి. ఆయన అంటాడు, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, పరలోకమందున్న నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఇంతకు తండ్రి ఇష్టం ఏంటంటే పనిచేయటం. పనిచేయటం. మార్కు సువార్త 1:38 చదవండి. అపోస్తలులతో ప్రభు ఏం చెప్తున్నాడు? మార్కు సువార్త 1:38 ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించునట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే పరలోకము నుండి బయలుదేరి వచ్చానన్నాడండి. ప్రకటించడానికట. ఇతర సమీప గ్రామములు. అప్పుడప్పుడు పిల్లలతో నేను అంటాను, మన కోఆర్డినేటర్లు అలాగే లెక్చరర్స్తో, మనం కొంచెం దగ్గరలో ఉన్న గ్రామాలకు వెళ్ళాలి నాన్న మనం. ఎందుకంటే దేవుడు మనల్ని పంపింది అందుకే. ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించునట్లు బయలు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే నేను పరలోకము నుండి బయలుదేరి వచ్చానన్నాడండి. మానవ జన్మ పరమార్థం. మానవ జన్మ పరమార్థం ఇది. ఎందుకు పుట్టావు? తినడానికి కాదు. ఎందుకు పుట్టావు? త్రాగడానికి కాదు. ఎందుకు పుట్టావు? ఎంజాయ్ చేయడానికి కాదు. తిను, తిను, పద్ధతిగా తిను, నీళ్లు త్రాగు, చక్కగా దేవుని పని చేయి. తింటున్నాం, త్రాగుతున్నాం, కానీ దేవుని పని లేదండి. అసలు వచ్చింది ఎందుకో తెలుసా? మనం ఇక్కడికి దేవుని పని కోసం వచ్చాం. మరి ఏం చేస్తున్నాం? మన సొంత పనులు చేసుకుంటున్నాం. మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. వచ్చింది దేవుని పని కోసం, చేస్తున్నది సొంత పనులు. సొంత పనులు చేయొద్దని నేను అనడం లేదండి. నీ సొంత పని చేసి నీ కన్న తండ్రి పని కూడా నీవు చెయ్యాలి. కానీ ఈరోజు అర్థం కాక, జన్మ పరమార్థం తెలియక, దేవుని పని కోసం వచ్చినటువంటి దేవుని పిల్లలు సొంత పనులు ఉన్నారు. అందుకే పౌలు గారు అంటాడు, అందరూ సొంత కార్యములే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడాలంటే అర్థమేంటి? ఆయన కార్యాలు చూడటానికి నువ్వు వచ్చావు ఇక్కడికి. కానీ ఏ కార్యాలు చేస్తున్నావు మరి? దేవుని కార్యాలు చేయడానికి వచ్చిన నువ్వు ఏ కార్యాల్లో ఉన్నావు? ఆలోచించు ఒకసారి. ఒక ఆయన తూళ్ళూరు వెళ్ళాలట. వెళ్ళాల్సింది ఏ ఊరు? తూళ్ళూరు. బస్టాండ్కి అడావడికి వెళ్ళాడు టైం చూసుకుంటూ. అక్కడ వెళ్ళిన తర్వాత అడావడిలో టైం అంతా అయిపోతుంది, అక్కడ తాళ్ళూరు బస్సు ఉంది. వెళ్ళాల్సింది ఏ ఊరు? తూళ్ళూరు. అక్కడ ఉన్నదే బస్సు తాళ్ళూరు. కొంచెం చూసుకొని చదువుకొని ఆయన ఎక్కాలి కదా. అడావడిలో ఎక్కేసాడండి. ఇప్పుడు ఆయన వెళ్ళవలసిన రూట్లో అది వెళ్ళట్లేదు. మరో దారిలో వెళుతుంటే కండక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి బస్సు ఇటు వెళ్తుంది అన్నాడు. ఏదో అలా వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి వస్తే అనుకుంటాడు పాప, అది అలానే వెళ్ళిపోతుంది. బస్సు ఇటే వెళుతుంది అయ్యా, వెళ్ళాల్సిన రూట్ ఇదే అన్నాడు ఆయన. అదేంటండి అలా వెళ్ళకూడదు కదా అన్నాడు ఈయన. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అన్నాడు ఆయన. అప్పుడు ఇతను అన్నాడు, నేను తూళ్ళూరు వెళ్ళాలి. మరి ఇది తాళ్ళూరు అయ్యా, ఈ బస్సు ఏ ఊరు వెళ్ళేది? తాళ్ళూరు. చూసుకోవద్దా? కొంచెం జ్ఞానం ఉండొద్దా? దిగో. దేవుని పని కోసం వచ్చిన నీవు నీ సొంత పనికే నిమగ్నం అయిపోతే నీ పరిస్థితి ఏంటి? అందుకే నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఏమి లేదన్నాడు ఆ రోజు? తెలివి లేదు. ఎందుకు? కామాంగు తెలుసు,
గాడిదకు సొంతవాని దొడ్డి తెలుసు. కానీ నా ప్రజలైన ఇశ్రాయేలు కోసం నేను ఆలోచిస్తే వాళ్ళు తెలివినీలు వాళ్ళుగా కనబడుతున్నారు. తెలివి ఉండాలి. మానవ జన్మ పరమార్థం ఏమిటి అంటే దేవుని పని కోసం పుట్టాం మనం. దేవుని పని కోసం ఈ లోకములో ఉన్న కొంతమందిని రక్షించడం కోసం. ఏంటి యేసుక్రీస్తు వారి పని? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. రక్షించేదేది? వాక్యం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం, అదే ప్రకటించాడండి యేసుక్రీస్తు వారు. ఏ పని మీదైతే ఈ లోకానికి వచ్చాడో, దేవుని పిల్లలారా, క్రైస్తవుడా క్రైస్తవురాలా, నీవు వచ్చింది కూడా ఆ పని కోసమే. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయటానికి వచ్చావు. చేస్తున్నావా సత్క్రియలు? సొంత క్రియలే చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తాను. లూకాసువార్త 1:15. లూకా వ్రాసిన సువార్త 1:15-16. అతడు ప్రభువు దృష్టికి, అతడంటే ఎవరండి? బాప్తీస్మమిచ్చి యోహాను కోసం చెప్పిన మాట. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను, అంటే తన సుఖాల కోసం చూసుకోడన్నమాట ఈయన. ఈరోజు ఎందుకు పుట్టావంటే తినడానికి త్రాగడానికి అంటున్నాడు. మరి ఆయన బ్రతుకు చూడండి ఎలా ఉందో. ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక, ఏదో త్రాగుతూ ఎంజాయ్ చేయటం కాదు, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు అవిధేయులైన వారిని నీతిమంతుల జ్ఞానం అనుసరించి నడుచుకున్నట్టుకును త్రిప్పి సిద్ధపరచుటకై చాలండి. ఎంత మంచి పని చేయబోతున్నాడట. పుట్టకముందే, యోహాను పుట్టకముందే ఆయన జన్మకు కారణం చెప్పాడండి. ఏం చేయాలట? ఏం చేయాలి? అనేకులను దేవుని వైపు త్రిప్పాలి. మరి మనం త్రిప్పుతున్నాము దేవుని వైపు? దేవుని మాటలు చెప్పి అనేకులను దేవుని వైపు త్రిప్పుతున్నావా? అసలు ఈ కూడికి ఎందుకండి? ఈ మీటింగ్ ఎందుకు? పైసలు ఎక్కువైపోయా? కాదు, వాళ్ళకి అర్థమైంది మేము తెలుసుకున్న ఈ జ్ఞాన సంగతులు కొద్దిమందికైనా మా కష్టం ద్వారా తెలియచేయాలి. జన్మ పరమార్థం తెలిస్తే ఇలానే ఉంటాం. కానీ లోకంలో ఉన్నవాళ్ళకి అర్థం కావు. మనం లోకంలో ఉన్నవాళ్ళకి ఎలా కనపడుతుంటాం అంటే పిచ్చోళ్ళు లెక్క కనపడుతున్నావు. ఏంటి డబ్బులన్నీ ఆగం చేసుకుంటున్నాడు, డబ్బులన్నీ పాడు చేసుకున్నాడు, ఖర్చు పెట్టుకున్నాడు. లోకంలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? సంపాదించుకుంటే తెలివి గల వాళ్ళు అంటారు, పోగొట్టుకుంటే తెలివి లేదురా అంటారు. ప్రియమైన దేవుని పిల్లర, పోగొట్టుకుంటే తెలివి లేనివాడు అంటారు. అన్ని సంపాదించుకుంటుంటే కూడబెడుతుంటే అబ్బబ్బబ్బబ్బ అంటుంటారు. ఎంత తెలివి! దేవుని దృష్టిలో తెలివి గలవారు ఎవరు తెలుసా? తమ కష్టాన్ని పోగొట్టుకొని దేవుని పని చేసేవాళ్ళు. ఒక్కసారి కుటుంబం కోసం క్లాప్స్ కొట్టండి. ఎందుకో తెలుసా? మనందరికీ మన జన్మ పరమార్థాన్ని తెలియచేశారు. వారికి అర్థమైంది వారి జన్మ కారణం. మనకు అర్థమైతే మనం కూడా ఇలాంటివి చేయాలి. కొంతమందికి అర్థమవుతుంది కానీ చేయరు. అర్థమవుతుంది కానీ చేయటానికి ఇష్టపడరు. అలాంటప్పుడు నీకు ప్రయోజనం ఏముంది? పరలోకానికి వెళ్ళవు. పరలోకం వెళ్ళాలంటే ఈ లోకంలో మనం తండ్రి పని చెయ్యాలి. పని చేసిన వాడికే పరలోకం. ఇదే నీ జన్మ పరమార్థం.